అక్క మనం కూడా టెడ్డీ బేర్ కొనుక్కుందామా అక్క? ఈ టెడ్డీ బేర్ కి మస్తు పైసలు అయితే. పైసలు మన దగ్గర ఏడున్నాయి? మమ్మీని అడుగుదాం పైసలు. నన్ను అడుగుతాను, అడుగుతంటేనే నేను వస్తా. నాకు ఒకదానికేనా టెడ్డీ బేర్? నీకు కూడా కావాలి కదా. అవును కావాలి. మళ్ళీ కావాలంటే నువ్వు కూడా అడగాలి కదా. ఎందుకు నేను అడిగితే నువ్వు కొనుక్కొని ఆడుకుంటావా? ఇద్దరం పోయి అడుగుదామే. సరే మన అడుగు. మమ్మీ మమ్మీ ఏంటిది నువ్వు అడిగే? నువ్వే అడుగు. ఏం గులుగుతుర్రే, ఎవరొకరు అడుగుర్రి? మమ్మీ టెడ్డీ బియర్ కావాలి మమ్మీ. ఏంది టెడ్డీ బియరా? అందుకే నేను మిమ్మల్ని వీడియోలు చూడొద్దని చెప్పేది. ఈ వీడియోలు చూస్తారు, వచ్చి ఇది కావాలి అది కావాలి అనేసి అడుగుతారు. ఏ జరుగుర్రే, మీరేంది నా ఇంటమంటారు? మమ్మీ ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, ఇది ఒక్కటి ఏది అడగను మమ్మీ. ప్లీజ్ మమ్మీ, టూ ఇయర్స్ ఏం అడుగు మమ్మీ, మాకు ఒక టెడ్డీ బియర్ ఇప్పి. అబ్బా టెడ్డీ బియర్ అంటే ఇప్పుడు మస్తు పైసలు కావాలనే. సర్లే, నేను డాడీకి చెప్తే తీసుకురమ్మను, కానీ నేను చెప్పిన పని చేయాలి ఇప్పటి నుంచి. సరే మమ్మీ. నేనంటే మంచిగా పెద్ద టెడ్డీ బియర్ తీసుకురమ్మంటా డాడీని. నీకంటే పెద్ద తెచ్చుకుంటా. ఆయన నీకు చిన్నది, నాకు పెద్దది తెస్తాడు. డాడీ ఇద్దరికి సేమ్ తెస్తాడు. అయితే ఓకే. పెట్టుకో, సరే మంచిగా ఆడుకోవాలి. మమ్మీ పని చెప్తా పని తినాలి. ఎవరు ఇంట్లో ఏ పోరికి ఏ కలర్ కావాలి? ఇది ఇది నీకు ఇదా తీసుకో, నీకు తీసుకో. కలర్ మంచిగా ఉంది. జానవి కలర్ చూడ డమిడమ్ ఉంది. నా కలర్ చూడ ఎంత తిక్కు ఉందో. నీ కలరే మరి, నా కలరే బాగుంది. నేను కలరా ఉన్నా, నేను తెల్లగా ఉన్నా. ఏదైతే పోనీ, నాకైతే ఈ కలర్ మస్తు నచ్చింది. నా గిట్ట నచ్చింది. జానవి మన బొమ్మకు పేర్లు పెట్టుకుందామే. సరే, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. పేరు పెట్టాలి నా బొమ్మకి. నా బొమ్మ పేరు పాపి. పాపియా? ఏంది పాపియా? చీ, ఏమైంది పాపి పేరుకు? పేరుంది పాపి, మంచిగా క్యూటీ, డాలీ, పూజ, ఇటువంటి పేర్లు పెట్టుకోవాలి. పాపి ఏంది పాపి గట్లా పెట్టుకున్న పేరు. నా బొమ్మ నా ఇష్టం ఉండే పేరునే పెట్టుకుంటా. డాలీ అయినా పెట్టుకో, పాటి అయినా పెట్టుకో, నాకెందుకు? వేరేనా పెట్టుకో. ఎప్పటి నుంచి అయితే నా బొమ్మ పేరు పాపి. పాపి నీ పేరు పాపి కదా, ఇప్పించాలి. ఎస్ ఎస్. నా బొమ్మ గిట్ట నేను పెట్టిన పేరు నచ్చింది కదా పాపి. పేరు ఇప్పించే పాపి, సరేనా? సరేలే, ఇప్పించి నేను కూడా మంచి పేరు పెట్టుకుంటా బొమ్మకు. నీ దీని పేరు ఏం పెట్టాలి? ఏ బొమ్మ నీ పేరు ఏం పెట్టాలి? దీనికన్నా మంచి పేరు పెడతాం. నేను క్యూట్ ఉంటా కాబట్టి నీ పేరు కూడా క్యూట్. సరేనా? సరే సరే. ఏ నా బొమ్మ పేరు క్యూటీ. ఏ క్యూటీ క్యూటీ ఏం బాలే పేరు. నీ బొమ్మ పేరు కంటే నా బొమ్మ పేరే మంచిది కదా పాపి. అవును పాపి, అవును క్యూటీ. ఇగో పాపి, నా పేరు గాయత్రి, నేను 5th class చదువుతున్నా. మాకు స్కూల్లో ఇంకా 12th స్టార్ట్ అవుతుంది. అప్పటికి మనం మంచిగా ఆడుకోవచ్చు కదా పాపి. మంచిగా ఉన్నా పాపి, నువ్వు లడ్డుగా ముద్దుగా. నీ పాపే కాదు, నాకు ఇది కూడా మంచిగా ఉంది లడ్డుగా.
క్యూటీ, ఇగో నా పేరు జాహ్నవి, అందా నన్ను జాహ్నవి అని పిలుస్తారు. ఇగో నువ్వు కూడా నన్ను జానకా అని పిలవాలి సరేనా? ఆ పాపి నువ్వు కూడా నన్ను గాయత్రకా అని పిలుస్తారేనా? అబ్బా నాకు నిద్ర వస్తుంది పాపి, మనం మంచిగా బెడ్ మీద వండుకుందామా? క్యూటీ మనం కూడా వండుకుందామా? సరే సరే దా పండుకుందా. అబ్బా నా పాపి మంచిగా మెత్తగా ఉంది. అబ్బా నాకైతే కూడా మంచిగా మెత్తగా ఉంది. తినేదేమని ఉందా? ఇక బొమ్మలతోనే ఆడుకునేది ఉందా? నడువురు తినరు నడువురి. మమ్మీ 5 మినిట్స్ మమ్మీ ఆడుకొని వస్తా. మమ్మీ నా కూడా 5 మినిట్స్ మమ్మీ ఆడుకొని వస్తా. అబ్బా తిన్నాక ఆడుకుందాం నడువురి. సరే మమ్మీ దా పాపి మన మిత్రం పోయి అన్నం తినేసొద్దాం. మనం కూడా వెళ్ళేస్తాం. మమ్మీ నాకు 2 ప్లేట్లు తీసుకురా. మమ్మీ మమ్మీ నాకు కూడా 2 ప్లేట్లు. క్యూటీ నువ్వు కూడా కూసో, నేను కింద కూసుట్టా. క్యూటీ మంచిగా కూసో. 4 ప్లేట్లా? 4 ప్లేట్లు ఎందుకే? మమ్మీ నాకు 1 ప్లేట్, పాపికి 1 ప్లేటు. మమ్మీ నాకు ఒక ప్లేటు, మా క్యూటీకి 1 ప్లేటు. ఏమైనా బొమ్మల కన్నా తినిపిస్తారా? మమ్మీ బొమ్మ కాదు మమ్మీ, నా ఫ్రెండ్ పాపి. మమ్మీ నా ఫ్రెండ్ క్యూటీ మమ్మీ. అరే నేను చెరొక ప్లేట్ తీసుకొస్తాను, ఇక మీరేమనే వేసుకోరు. అయ్యో పాపి, మా మమ్మీ నీకు ప్లేట్ ఇస్తలేదు కదా. ఏం పర్వాలేదు, మా మమ్మీ నాకు ప్లేట్ పెడతారు కదా, అలా ఇద్దరం తిందాం సరేనా? సరేలే. క్యూటీ మనం కూడా 1 ప్లేట్లో తిందాం సరేనా? పాపి మనం రేపటి ఏం చేద్దామంటే జెల్లీలు వేద్దాం, బ్రష్ వేద్దాం, పాలు తాగుదాం, టీవీ చూద్దాం, మళ్ళీ తర్వాత స్నానం చేసుకుందాం, దాని తర్వాత అన్నం తిందాం సరేనా? సేమ్ వాళ్ళు చేస్తారా, మనం కూడా ఎట్లనే వేద్దాం క్యూటీ. పాపి నీకు కూడా తెలుసా, చాలా ఉంది, అన్నీ కాపీ వస్తాయి. నేను ఏం చేస్తా అది వస్తుంది తెలుసా జానవి? ఇక పాపి నీకు ఒక ముద్ద, నాకు ఒక ముద్ద సరేనా? పాపి తింటుంది, నేను కూడా తిను. ఇప్పుడు నేను తింటా. ఏ పాపి ఆ జాన్ దబ్బ, అది ఆ క్యూటీ దెబ్బ దెబ్బ తింటుంది. నువ్వు కూడా పెద్ద పెద్ద బుక్కలు పెట్టుకో. ఇంకో పెద్దది ఇగో. అరే అసలు మీరు తినేది ఉందా? ఏమైనా బొమ్మలకు తినిపిస్తారా? ఏమీ ఇద్దరేందే బొమ్మలకు తినిపిస్తారు, అసలు బొమ్మలు తింటాయా? అనే అయ్యా మమ్మీ మా ఫ్రెండ్ తింటుంది మమ్మీ, మా ఫ్రెండ్ కూడా తింటుంది మమ్మీ. అరే మీకు పిచ్చిలేసిందే, మిమ్మల్ని తీసుకొని మెంటల్ హాస్పిటల్ వేసేస్తా నేను. మేము బాధపడట్లే పాపి, మా మమ్మీ అంతే నన్ను తిను. తినప్పుడు నేను తింటా. నువ్వేం బాధపడదు క్యూటీ, మా మమ్మీ అంతే. నాకైతే కడుపు నీకు నిండి నా క్యూటీ. ఓ బాగానే, నేను నిసారద్దామని పోయి అనుకుందాం. అబ్బా పాపి నీ కడుపు నిండిందా? నా నిండకపోతే చెప్పు, నేను మళ్ళీ పెడతాను. నాదైతే మస్తుగా నిండింది కడుపు, దాపోయి వండుకుందాం. చెప్పు, నేను అది బొంత చేస్తా. పండుగ పాపి నువ్వు వండుకో, నేను మంచిగా నీకు జోలపాట పడతా. జోచి తానంద దోపాలకుందా, జోచు తానంద దోపాలకుందా, లలి పర్మానంద రామ గోవిందా, జోలలి జో అమ్మా ఎద్దా చూటి నీకు జోలపాట పడతా. జోచు తానంద దోపాలకుందా, జోచు తానంద దోపాలకుందా, లాలి పరమానంద రామ గోవిందా, జ లాలి జ.
యో పాపీ, నువ్వు జల్దీ వండుకో, నేను రేపు పొద్దున్న లేదా మనము మంచిగా కొత్త బ్రష్ చేస్తా, బ్రష్ చేసుకొని మంచిగా మనం టిఫిన్ చాపుకొని నీకు దోశ చేస్తా సరేనా? ఇద్దరం టిఫిన్ తెచ్చుకొని తినేసి టిఫిన్ చూద్దాం సరేనా? సరే జల్దీ వండుకో. నేను కూడా వండుకోవే, నీకు దోశ కాదే ఎగ్ దోశ తీసుకొస్తా వండుకో. సరే క్యూటీ, గుడ్ నా గుడ్ నైట్ నేను అనుకుంటున్నా. సరే బాబీ, పచ్చుకున్నాక నిద్ర వస్తుంది.